మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోహో శశీపాద పంకజే శ్రీ గురుభ్యో నమః. ఇటు సూర్యుని ఇంట్లో సముజ్ఞ బదులుగా సవర్ణ అనే సూర్యుని యొక్క ఆ సముజ్ఞ యొక్క నీడ ఆమె భార్యగా ఇంట్లో వ్యవహరిస్తూ ఉన్నది. పిల్లను బాగా చూసుకుంటూ ఉండేది. ఆమె గర్భవతి అయింది, ఆమెకు కుమారులు కలుగుతారు. ఆమెకు ఎప్పుడైతే కుమారులు కలుగుతారో కాస్త ఆమెకు కూడా తన యొక్క మనోభావము వేరైపోయిందట. పుట్టిన కుమారుల్లో ఒకడు ముందొచ్చే మన్వంతరానికి అధిపతి, సావర్ణి మన్వంతరాధిపతి ఒక కుమారుడు. రెండవ కుమారుడు వచ్చేసి శనేశ్చరుడు. ఈ నవగ్రహాల్లో మనమందరము భయపడే గ్రహం ఉంది కదా, ఆ శనేశ్చరుడు వచ్చేసి సూర్యుడు, తర్వాత ఆ సంజ్ఞ రూపమైన ఛాయారూపమైనటువంటి సవర్ణ అనే భార్యకు పుట్టినటువంటి వ్యక్తి శనేశ్చరుడు. అందుకే శనేశ్చరుని అంటుంటారు, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అంట. ఆ శనేశ్చరుడు ఒక పుత్రుడు. ఎప్పుడైతే ఈ సవర్ణకు సంతానం అవుతుందో తన పిల్లలను చూసుకుంటూ ఆ సంజ్ఞ కుమారులను నిర్లక్ష్యం చేసింది. ప్రతి విషయంలో నిర్లక్ష్యం. ఆ పెద్ద కుమారుడైన వివస్వాన్ సూర్యుడు సహనశక్తి కలిగినవాడు. వివస్వాన్ అనే మనురాజు సహనశీలం కలిగినవాడు. తల్లి అలా చేస్తున్నా కూడా ఓర్చుకొని ఉన్నాడు. అయితే రెండవ వాడైనటువంటి యమధర్మరాజు సహనం తక్కువ. ఎప్పుడూ తల్లి తిట్టేది, భోజనం పెట్టేటప్పుడు కానీ. ఆ పిల్లలు తన పిల్లలకు బాగా చూసుకునేది, వీరిని సరిగా చూసుకోకుండా ఉండేది. ఒకరోజు అనవసరంగా నిలబడి ఉంటే తిట్టేసింది. ఈ యమధర్ముడు రాజు కోపం వచ్చి తట్టుకోలేకుండా ఆ తల్లిని కొట్టడానికి కాళ్ళు ఎత్తాడట. ఆమె చూచింది కోపంతో, తల్లిపైన కాళ్ళు ఎత్తావా, నీ కాళ్ళు పడిపోని చెప్పేసి చెప్పించింది. భయపడి వెళతాడు తన తండ్రి దగ్గరికి. తండ్రి ఇట్లయింది, ఏ తల్లి అయినా ఒక కుమారుని సరిగా చూసుకుంటూ ఇంకో కుమారుని సరిగా చూసుకోలేదు అన్నట్టయితే ఈమె నిజంగా మమ్మల్ని కన్న తల్లియా కాదా అని నాకు అనుమానం వస్తుంది. నేను ఎంత సహనంతో ఉన్నా కూడా ఈమె ఈ విధంగా చేస్తుంది. అందుకు నాకు క్షపించింది, నీవేం చేశావుంటే కాళ్ళెత్తాను, తప్పు నీవు. నిన్ను ఆమె ఆ విధంగా చేసినా కూడా నాతో చెప్పాలి. తల్లిపైన కాళ్ళెత్తడం చాలా తప్పు, ఈ తప్పు చేయకూడదు. సరే, ఆమె చెప్పింది నీ కాళ్ళు పడిపోతుందని, పోని, నా తపశ్శక్తిచే నీ కాళ్ళు మళ్ళా చిగురేటట్టుగా పెరిగేటట్టుగా చేస్తాను అని ఆ అతడు తండ్రి సూర్యుడు చెప్పి అతన్ని ఆ శాప విమోచనాన్ని కూడా చేస్తాడు. కొంతకాలానికి అతని కాళ్ళలో పురుగులు పడి కాళ్ళంతా కుళ్ళిపోయి కాళ్ళు కింద పడిపోతున్నాడు. మళ్ళా సూర్యుని యొక్క ప్రభావం చేత, అతని యొక్క అనుగ్రహం చేత ఆ కుమారునికి మళ్ళా కాళ్ళు పెరిగిందట. ఎందుకు ఇంత పరిస్థితి రాగొచ్చింది, దీనికి ఏం కారణము? ఒక తల్లి తన అందరి కుమారులను ఒకే విధంగా చూడాలా? ఇలా చూడకూడదు. సవతి తల్లులు చేస్తారంటే అర్థం ఉంది. తనకే పుట్టినటువంటి కుమారులను ఒకరిని ఎక్కువ తక్కువ ఏ తల్లి చేయరు. ఒకే తల్లికి నలుగురు కుమారులు పుట్టినా ఒకడు మంచివాడు ఇంకోడు మంచివాడు, ఒకడైనా దుర్మార్గుడైన పుత్రుడు పుట్టవచ్చు. అయితే తల్లి ఎప్పుడు దుర్మార్గురాలు కాదు. ఈమె అయిందంటే ఏదో కారణం ఉండాలి. ఆ కారణమేమి, నేను తెలుసుకునే తీర్తానని చెప్పేసి ఆ భార్యగా ఉండే సవర్ణను తన అంతఃపురానికి ఒకసారి పిలిపిస్తాడు, ఆమెను అడగాలని చెప్పేసి. ఎప్పుడైతే సూర్యుడు చాలా ప్రత్యేకంగా ఆమెను పిలిపించాడో ఆమెకు భయమైంది. నా యొక్క నిజస్వరూపము బయటపడుతుందో ఏమో, ఏం చెప్పాలని చెప్పేసి భగవంతునే స్మరిస్తూ ఉన్నదట. ఏమైతుందో ఏమైతుందో అని చెప్పేసి తెలిసిపోయింది, నాకేదో ఈరోజు ఆపద రాబోతుంది అని చెప్పేసి. సూర్యుడు యుక్తిగా ఆమెను
ఏం జరిగింది, ఎందుకు ఈ కారణం చెప్పేసి అడగాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పేసి సూర్యుడు అడిగేటప్పటికీ ఏమీ చెప్పలేదు. గట్టిగా అడిగేటప్పటికి కొద్దిగా తడబడుతూ చెప్పడానికి పోయింది. చెప్పకపోతే ఇక్కడ నేను ఈరోజే నేను భస్మం చేసేస్తానని చెప్పేసి గట్టిగా అనేటప్పటికీ జరిగిన సంగతి అంతా కూడా చెప్తుంది. ఆ తర్వాత సూర్యుడు బాధపడుతూ పరిగెత్తుకుంటూ తన భార్య తండ్రి అయినటువంటి విశ్వకర్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతడు జరిగిన సంగతి అంతా చెప్తాడు. మళ్ళా పిలుచుకొచ్చి తన యొక్క శక్తి చేత సూర్యుని మండలము ఏమైతే ఉన్నదో అంతా చాలా పెద్దగా ఉండిందట. తాపం ఎక్కువగా వస్తూ ఉండింది. విశ్వకర్మ తన యొక్క నైపుణ్యము చేత సూర్య మండలము అంత హెచ్చు తగ్గులుండేదట. దానంతా సరిపరిచి స్పష్టంగా ఆ మండలాన్ని నిర్మించి ఎక్కువ తాపాన్నంతా కూడా పరిహారం చేసి మళ్ళా ఆ పతిపత్రులను కలుపుతాడట. ఆ విధంగా సూర్య ఆ వంశము అద్భుతంగా సాగుతూ ఆ వంశములో ఎందరో మహనీయులందరూ కూడా పుడుతూ వచ్చారని చెప్పేసి అందులో ఈ వైవస్వత మనురాజుకు మరొక పేరు. అందులో అతని తమ్ముడైన యమధర్మరాజు వారిద్దరినీ కూడా శ్రాద్ధదేవ అని పిలుస్తారట. శ్రాద్ధం అంటే ఆ శబ్దం చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. శ్రాద్ధదేవ అని మనురాజుకు తమ్ముడైనటువంటి యమధర్మరాజుకు పేరు. ఈ పేరు ఎందుకు, అసలు ఆ శ్రాద్ధమనే శబ్దానికి ఏమర్థము, వీరి పేరేమో ఇక్కడ ఉన్నది, ఆ నామం వీరికి వచ్చింది, దాన్ని భాగవతంలో కొద్దిగా సంక్షేపంగా చెప్తారు. హరివంశంలో మహాభారతంలో దీని గురించి ఇంకా విస్తారంగా చెప్పారనుకోండి. శ్రాద్ధదేవాన్ని రావడానికి పితృదేవతలనే వాళ్ళు ఉన్నారు, వారికి అధిపతిగా ఉంటూ శ్రాద్ధ కల్పములో ఆ శ్రాద్ధము చేసిన వారికి ఫలితం ఇవ్వడానికి ఈ దేవతలు ఆ పుణ్యాన్ని ఇవ్వడానికి దాని కొరకు వీళ్ళు సిద్ధంగా ఉంటారట. శ్రాద్ధము అంటే పితృవులు ఉంటారు, పితృదేవతలు అంటారు. ఎవరు పితృదేవతలు అంటే, ఈ పితృ అనే శబ్దము వింటూ ఉంటాం మనము. పైగా మానవ లోకములో మానవులందరూ చేసే శ్రాద్ధం అంటారు కదా, తెలుగు భాషలో చెప్పాలంటే దాన్ని తద్దినము అని పిలుస్తారు. దాని సరి అయిన మూల భాష శ్రాద్ధమని. తమ పెద్దల కొరకు చేసే ఈ తద్దినాలని పెడతారు. ఆ శ్రాద్ధ తిథి ఆ రోజు వాళ్ళు ఆచరిస్తారు కదా. ఎందుకు ఆచరిస్తారు, దానికి ఎవరు దేవతలు, అసలు పితృదేవత అనే శబ్దానికి అర్థమేమి, ఇలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు భాగవతం అనే గ్రంథాన్ని వినాలని ఎంత ముఖ్యమో, అలాగే మరొక ముఖ్యము ఈ క్షేత్రాలకు వచ్చిన తర్వాత ఆ శ్రాద్ధము తర్పణము ఆ పిండ ప్రదానమని పితృవుల కొరకు చేస్తారు అనే ఒక వాడుక ఉంది, చేస్తూ వస్తున్నారు. వచ్చిన తర్వాత కాశీ గయా ప్రయాగ కానీ ఈ నైమిషారణ్యం కానీ బద్రీనాథ్ క్షేత్రం కానీ ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా ఆ శ్రాద్ధ క్రియ అనేది జరుగుతుంది, పితృవుల ఆరాధన అనేది జరుగుతుంది. ఇక్కడ మనకొచ్చే సందేహం ఏమిటంటే, మనము ఈ మానవులు ఇక్కడ చేసే క్రియ ఆ శ్రాద్ధం అనేది చేస్తారు కదా, ఇక్కడ చేస్తే పరలోకంలో ఉండేవారికి అది తృప్తి అవుతుందా, ఇక్కడ పిండ ప్రదానము తర్పణము అన్నము ఆహారము ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, వీళ్ళు ఇస్తే వారు చనిపోయిన వారు మనుష్యులుగానే ఉంటారని నమ్మకమేమి, ఏ ప్రాణులైనా కావచ్చు. ఈ జన్మలో మనిషిగా ఉండేవాడు వచ్చే జన్మలో మనిషిగా పుట్టాలని నియమం లేదు, మనిషిగా పుట్టవచ్చు
పుట్టకపోవచ్చు. 84 లక్షల రకాల జీవరాశులు ఆ బ్రహ్మ సృష్టిలో ఉంది. 84 లక్షల రకాల్లో ఏదో ఒక రకం ఏదో ఒక కోవకు చెంది ఉండవచ్చు. వీరు చేసే శ్రాద్ధ అన్నదానముచే వారు ఎక్కడో ఉంటే ఈ పదార్థం వారికి ఎలాగా చేరుతుంది? అంతకంటే ముఖ్యంగా పితృదేవతలు అంటున్నారు. పితృవులంటే ఎవరు? వీరు మంత్రంతో పిలిస్తే వాళ్ళు వచ్చి స్వీకరిస్తారంటే, చనిపోయిన తల్లి తండ్రులే పితృవులైతే వీరు మంత్రంతో పిలిస్తే వచ్చేంత దైవీ శక్తి సంపన్నత ఉందా వాళ్లకు? పితృకార్యం అంటారు, పితృదేవతలను ఆరాధించేదంటారు. అది ఆ పితృ అనే శబ్దానికి ఎవరు? చనిపోయిన తల్లిదండ్రులేనా, ఇంకెవరైనా ఉన్నారా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. పైగా శ్రాద్ధం యొక్క ఆచరణ ఇది విశ్వసనీయమేనా? ఏదో లోకములో ఉంటే మనమిచ్చే ఈ ఆహారం ఆ లోకానికి ఎలాగా వెళుతుంది? వీరిచ్చే తర్పణముచే తృప్తి వాళ్ళు ఎలాగా చెందుతారు? ఇలాంటి అనేక ప్రశ్నలు కొందరికి ఈనాటి నాస్తికులకు వస్తుంది. ఆస్తికులైన వారి తెలియని వారికి కూడా సందేహ రూపంగా రావచ్చు. ఇదే రీతి అయినటువంటి ప్రశ్న ఉత్తరములు పురాణాల్లో చర్చించుకున్నారు. వైశంపాయన మహర్షి అతన్ని జనమేజయ మహారాజు ఒక సందర్భంలో అడుగుతాడట. జనమేజయుడు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు. అతడు అడుగుతాడట ఆ ప్రశ్నకు వైశంపాయన మహర్షి, నేను ప్రత్యేకంగా చెప్పుట కంటే నీవడిగిన ప్రశ్ననే ఇంకొక మహనీయుడు అడిగాడు, అతనికి ఇంకొక మహనీయుడు చెప్పాడు. ఎవరో కాదు అడిగింది, జనమేజయ నీ పూర్వపు వ్యక్తులు మీ తాతగారు ఎవరు? ధర్మరాజు ముత్తాత. అతనికి సందేహం వచ్చి అడగగా అతని పితామహుడైన భీష్మాచార్యులు దానికి ఉత్తరం చెప్పారు. వారిద్దరి సంవాదాన్ని నీకు వినిపిస్తాను. ఒక సందర్భంలో భీష్మాచార్యులు తమ తండ్రి అయిన శంతను చక్రవర్తి మృతించిన తిథి వస్తే ఆ రోజు అతనికి శ్రాద్ధక్రియను చేస్తూ ఉన్నారట. ఆ శ్రాద్ధక్రియ చేసేటప్పుడు ప్రధానంగా పిండములని పెడతారు. ఎక్కడ పెట్టాలది? దర్భములు వేసి ఆ దర్భాలపైన పెడతారు. భూమిని మంచి నీటితో శుద్ధిపరిచి ఆవు పేడతో అలికి దానిపైన దర్భలు వేసి దర్భము పైన పెట్టే సాంప్రదాయం. ఆ సందర్భంలో ఇంకేం భీష్మాచార్యులు ఆ పిండమును కలిపి దాన్ని పెట్టాలా, ఉన్నట్టుండి ఆ భూమి చీలిపోయిందట. ఏమైందని చూస్తున్నాడు, రెండు భాగములై లోపలి నుంచి ఒక చెయ్యి పైకి వచ్చిందట. ఆ హస్తము ఎవరిది అని చెప్పేసి నేను ఆలోచించాను అని భీష్మాచార్యులు చెప్తున్నారు. ఎవరిదో కాదు, మా తండ్రి యొక్క హస్తమే అని చెప్పేసి నాకు తెలిసింది అన్నాడు. బతికి ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి చేతికి ఉన్న బంగారు కంకణము, ఆ అంగుళీయములు, ఉంగరములు అవంతా చూచి ఇది మా తండ్రిదే. పైగా శబ్దం వినిపిస్తుంది, కుమారా భీష్మ, నా కొరకు నీవు పిండ ప్రదానం శ్రాద్ధం చేస్తున్నావు, బాగుంది. ఆ దర్భాలపైన పెట్టడమేం కర్మయ్యా, నేనే ప్రత్యక్షంగా వచ్చాను, నా చేతిలో ఉంచు అని చెప్పేసి భీష్మాచార్యుని వాళ్ళ తండ్రి అడుగుతాడట. ఒక్క క్షణం భీష్మాచార్యులు ఆలోచించారు, నేను నీ చేతిలో దీన్ని ఈ పిండాన్ని పెట్టను, ఎందుకు? తండ్రి మాట చాలా విన్నాడు. తండ్రి కొరకు తన యొక్క సాంసారిక జీవనాన్నే వదులుకొని బ్రహ్మచారిగా నైష్టిక బ్రహ్మచారిగా ఉంటూ ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞ చేసిన రోజు నుంచి భీష్మ అనే నామం అతనికి వచ్చింది. అలాంటి తండ్రి కొరకు చెప్పిన మాట విన్నటువంటి కుమారుడు, ఈరోజు నేను వినటం లేదు. ఏమంటే, మన శాస్త్ర విరుద్ధమైన కోరికను నీవు కోరుతున్నావు. మృతించిన వారికి
పిండములు పెట్టాలా, శ్రాద్ధం చేయాలంటే వారి చేతిలో పెట్టకూడదు, వారి ఉద్దేశ్యంగా భూమిపైన దర్భలపైనే పెట్టాలని చెప్పేసి ఉంది. కాబట్టి నేను ఆ విధంగా చేయను. ఈ మాట వింటూనే భీష్మాచార్యులు అంటారు, నేను ఇలా మాట్లాడితే మా తండ్రి కోపం వస్తుందేమో అనుకున్నాను, కోపం రాలేదు, సంతోషమైంది. నా పితృభక్తిని, నేను చేసే కార్యంలో ఉండే శ్రద్ధను ఆలోచించి గ్రహించి సంతోషంతో నన్ను అభినందించాడు. నీ నిష్ట, నీ ప్రతిభ, నీకు ఈ శ్రాద్ధ విషయంలో ఉండే ఒక గొప్ప శ్రద్ధ నాకు సంతోషమైంది. నీకేం కావాలో కోరు అంటే అంటాడు, నాకేం వద్దు, ఈ పితృదేవతలు శ్రాద్ధ విచారం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దాన్ని గురించి నాకు కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పమని చెప్పేసి ప్రార్థించాడట. సంతోషంతో శంతను మహారాజు, పితృవులంటే మనమేమనుకుంటాము, చనిపోయిన తల్లిదండ్రులు అనుకుంటాం, కాదు. పితృవుల ఆరాధన అంటే వారి తల్లిదండ్రులు కాదు, అయితే చేసేది వారు మృతించిన తిథి రోజు చేస్తారు, అయినా వారి కొరకే, అయినా వారికి కాదు మనం చేసేది పూజ. ఆ పితృలనే ఒక గొప్ప గణమే ఉంది, ఒక సమూహము, సమూహపు దేవతలు ఉన్నారు. ఒకవేళ మృతించిన తల్లిదండ్రులనే పితృదేవతలు అంటారు అనుకుంటే, భీష్మాచార్యుల వంటి మహాజ్ఞాని వారి తండ్రి శ్రాద్ధం చేసేటప్పుడు భూమిని ఛేదించుకొని వారి తండ్రి చేయి పైకొస్తే నా చేతిలో పెట్టమని చెప్తే, పెట్టకూడదు, ఇది తప్పు కాదు, నీకు కాదు, నేను చేసేది ఆ దేవతలకు అని చెప్పేసి భీష్మాచార్యుల వారు తండ్రి చేతిలో పెట్టక భూమిపైనే పెట్టారు. దీనివల్ల తెలుస్తుంది మృతించిన తల్లిదండ్రులు పితృదేవతలు కాదు అని చెప్పేది. ఎవరు ఆ పితృదేవతలు అంటే బ్రహ్మ మానస పుత్రులట, బ్రహ్మ యొక్క కుమారులు. బ్రహ్మ పితృగణం అనే ఒక దేవతాగణం, వాళ్ళు కూడా దేవతల్లో చేరిన వాళ్లే, దేవతల వలె ఉండేవాళ్ళు. ఆ పితృ అనే ఒక గణము, వారిని సృష్టించి మీరు ప్రజలకు హితం చేయండి. మొదట దేవతాగణాన్ని సృష్టించాడు, ఆ దేవతలను మీరు యజ్ఞయాగములు దైవారాధన చేసి ప్రజలకు ఆదర్శంగా ఉండండి అన్నారు. తర్వాత పితృగణాన్ని సృష్టించాడు, ఆ పితృగణాన్ని సృష్టించి మీరు మిమ్మల్ని ఎవరైతే ఆరాధిస్తారో ఆరాధించిన వారికి మీరందరూ కూడా భౌతికమైన కష్టాలు తీర్చి మంచిని చేరుస్తూ తర్వాత వారికి ఒక మంచి సద్గతిని కూడా మీరు ప్రసాదించండి అని చెప్పేసి బ్రహ్మ ఆ పితృగణాన్ని సృష్టించాడు. ఇలాంటి పితృలను దేవతలు, దానవులు, మానవులు, యక్ష, రాక్షస, గంధర్వులు అందరూ ఆరాధించవలసింది. పితృ ఆరాధన అని వాళ్ళు చేస్తారట. వీరికి సమర్పిస్తే శ్రాద్ధం చేసేటప్పుడు వారికి సమర్పిస్తారు, వారు దాన్ని తీసుకొని ఏ వ్యక్తి తన తండ్రి కొరకో తల్లి కొరకో ఆ రోజు ఇచ్చాడో దాన్ని వారు ఏ లోకములో ఏ జాతి, ఏ పశుజాత, పక్షుజాత, క్రిమిజాత, కీటక జాతిలో ఉంటారో వారికి కావలసిన ఆహార పదార్థ రూపంగా కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఉదాహరణ, ఒక వ్యక్తి తన తండ్రి కొరకు ఒక శ్రాద్ధక్రియ పిండ ప్రదానం చేస్తూ ఉన్నాడు, ఆ రోజు ఇచ్చిన ఆహార పదార్థాన్ని ఆ పితృవులు స్వీకరించి వాళ్ళ తండ్రికి ఇస్తారంటే ఆ తండ్రి చనిపోయిన తర్వాత అతని కర్మానుసారంగా ఒక ఆవుగా పుట్టి ఉంటాడు అనుకుంటాం, ఇతనికి తెలియదు. ఆ పితృదేవతలు ఆహారాన్ని స్వీకరించి వారి తండ్రి ఏ జాతికి, భగవంతుని సృష్టిలో వివిధ పశుజాతి, మానవ జాతి, పక్షి జాతిని ఏ రూపంగా జనించి ఉంటారో ఆ ప్రాణికి ఆ విధమైన ఆహార రూపంగా పరివర్తన చేసి పశువులకు గడ్డి రూపంగా దాన్ని చేసి ఆ రోజు నిరాయాసంగా
ఆ పశువుకు ఒక ఆహార రూపంగా ఆ గడ్డి దొరకడము అది భగవంతుని పితృదేవతల యొక్క కృపచే దొరుకుతుందట. ఇదే విధంగా మనిషిగా ఉంటే, ఇతర ప్రాణిగా ఉంటే వారి వారి ఆహార రూపంగా ఆ రోజు దొరికేటట్టుగా పితృదేవతలు ఆ పనిని చేస్తారట. ఇలాంటి ఆరాధన చేస్తే లాభమేమి, చేయకపోతే నష్టమేమి అనే ప్రశ్నకు ముందు సమాధానం తర్వాత చెప్పబడుతుంది. ఈ పితృలను సృష్టించి వీరికంటే ముందుగా దేవతను సృష్టిస్తే ఆ దేవతలు ఇంద్రియ నిగ్రహములు కోల్పోయి లౌకిక సుఖాలను అనుభవిస్తూ అంతా ప్రజ్ఞను మర్చిపోతే బ్రహ్మ శపిస్తాడు, మూఢులు కండి మీరు, మళ్ళా బ్రహ్మను యాచిస్తాడు, తప్పు చేశాము నన్ను క్షమించండి, అయితే మీరేం చేస్తారు, మీ తర్వాత సృష్టి అయిన పితృలు ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పిన తత్వోపదేశం ప్రకారంగా నడవండి మీరు అన్నారు.